Hey guys, Madhu here. So, iras na mikchu pinch boyedi. Edana oka audio file ni ela embedded cheyali, leda bunch of audio files ni ela oka playlist kinda create cheyali. అనేది ఈ రోజు నేర్చుకుందాం మనం. సో వన్స్ మీరు ఒక పోస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పోస్ట్లో ఏం చేస్తారంటే యాడ్ మీడియా అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్. సో ఇక్కడ మనకి సెలెక్ట్ ఫైల్ చేసిన తర్వాత ఎక్కడైతే మన సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్లో జస్ట్ మనం లాగిన్ అవి ఓపెన్ చేసి ఆ సాంగ్ సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయండి. సో వన్స్ ఆ ఫైల్స్ అన్నీ అప్లోడ్ అయిన తర్వాత మనం ఇవన్నీ ఈ ఆడియో ఫైల్స్ అన్నీ మనం ఒక ప్లేలిస్ట్ కింద చేసుకోవచ్చు లేదా అవి మన పోస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, సో ఇప్పుడు మనకి ఈ పోస్ట్లన్నీ అప్లోడ్ ఈ మ్యూజిక్ ఫైల్స్ అన్నీ అప్లోడ్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ప్రతి ఫైల్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ క్రియేట్ ఆడియో ప్లేలిస్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ సాంగ్స్ అనేవి కనపడడం జరుగుతుంది. ఇప్పుడు ఏ సాంగ్ అయితే కావాలని ప్లేలిస్ట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్స్ అన్నీ సెలెక్ట్ చేయండి ఫస్ట్. సో ఇప్పుడు ఇలా డీసెలెక్ట్ అయిపోయి ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ సరే పైన టిక్ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు సెలెక్ట్ చేసామన్నమాట. ఒకవేళ మీరు ఈ సాంగ్స్ని ఆర్డర్లో పెట్టుకోవాలనుకోండి, జస్ట్ మీరు ఇక్కడి నుంచే ఇప్పుడు ఈ సాంగ్స్ అన్ని మనం ఆర్డర్లో పెట్టాలనుకోండి, ఇప్పుడు జస్ట్ మనం ఏం చేస్తామంటే క్రియేట్ న్యూ ప్లేలిస్ట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇలా ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు మనం సాంగ్స్ ఆర్డర్లో పెట్టాలంటే జస్ట్ ఆ సాంగ్ను పట్టుకుని జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు మీరు. చూసారా, సో ఇప్పుడు మనం ఈ సాంగ్స్ని ఆర్డర్లో పెట్టుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ప్లేలిస్ట్ సెట్టింగ్స్ ఏంటంటే ఆ ట్రాక్ లిస్ట్ మనకి చూపించాలా మన పోస్ట్లో, అలాగే ఆ ఆర్టిస్ట్ నేమ్ లేదా ట్రాక్ లిస్ట్ మనకి కనబడాలా, లేదా ఆ ప్రతి సాంగ్కి ఆ ఇమేజ్ కనబడాలా అని అడుగుతుందన్నమాట. సో జస్ట్ అన్ని టిక్ చేసుకుని ఇన్సెట్ ఆడియో ప్లేలిస్ట్ అని క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆర్డర్ని రివర్స్ చేయాలనుకోండి, జస్ట్ రివర్స్ ఆర్డర్ని క్లిక్ చేస్తే చాలు. చూసారా, ఆర్డర్ మారిపోతుంది. అలా వన్స్ ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇన్సెట్ ఆడియో ప్లేలిస్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి వర్డ్ప్రెస్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లేయర్ లేదా ప్లేలిస్ట్ ప్లేయర్ని ఆటోమేటిక్గా ఇదే క్రియేట్ చేస్తుంది అన్నమాట. మనం దీనికి ఏమి మళ్ళీ సపరేట్ సాఫ్ట్వేర్ యూజ్ చేయను అవసరం లేదు. ఈ వర్డ్ప్రెస్ అంతా ఆటోమేటిక్గా దాని అంతా అదే చూసుకుంటుంది. చూసారు, అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి ప్లేలిస్ట్లో మనం ఏదైతే యాడ్ చేసామో సాంగ్స్ అన్ని లిస్ట్ ఆఫ్ సాంగ్స్ కనబడ్డాయి. ఇక్కడ జస్ట్ దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఆ సాంగ్ మనం ప్లే అయిపోతుంది. చూసారా, అంతే. సో ఇలా మనం మన ఆడియో ఫైల్స్ని ఒక ప్లేలిస్ట్ కింద కానీ లేదా ఒక సింగిల్ ఫైల్ కింద కానీ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక సింగిల్ ఆడియో ఫైల్ యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ సాంగ్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ అని కొట్టాను అనుకోండి. చూసారా, జస్ట్ ఆ సాంగ్ నాకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు చూద్దాం ప్రివ్యూ చేంజెస్, ప్రివ్యూ చూద్దాం ఈ సాంగ్ ఎలా వస్తుందో మనకి. సో ఇది మనం వన్స్ ఆర్టికల్ పబ్లిష్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ ఎలా వస్తుందన్నమాట ప్లేలిస్ట్. సో ఇప్పుడు ఏదైనా సాంగ్ క్లిక్ చేశాను అనుకోండి, ఆ సాంగ్ ప్లే అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, అలాగే నేను ఇక్కడ కింద ఇంకోటి చూసారా విడిగా ఒక సాంగ్ యాడ్ చేశాను, ఆ సాంగ్ అనేది ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది. అలాగే మనం ఇందులో ఏంటంటే మనం ఇందులో వాల్యూమ్ తగ్గించుకోవచ్చు లేదా వాల్యూమ్ అనేది పెంచుకోవడం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనం మన వర్డ్ప్రెస్ పోస్ట్లో మన ఆడియో ఫైల్స్ అనేవి యాడ్ చేయొచ్చు, అలాగే దాన్ని ప్లేలిస్ట్ కింద కూడా మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.